సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకీ వీడెక్కడ ఏం చేస్తున్నాడు? శంకరం, ఒరే శంకరం. అక్క, అక్కకి సంబంధం చూడటానికి వెళ్తున్నారు. ఏంటి, నాకేనా? నీకంటే పెద్దది ఉండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చెయ్యరు? ఎవరికి తొందర ఎక్కువైతే వాళ్ళకి చెయ్యాలి. కళ్యాణి, కళ్యాణి, తొందరగా బయటికి రా. అబ్బా, ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో, నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు. కళ్యాణి, కళ్యాణి, అయ్యో కళ్యాణి, వచ్చినాడు. అయ్యో, అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టాదే? ఏమిటి నీ గొడవ? నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబా వయసు వచ్చేసింది. చూడుకలని వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికూ పెళ్లిళ్ళు కావు. నేను లేచిపోతాను. చెప్తుంది అంకుల్. అంకుల్, ఏమిటి ట్రాఫిక్ పోలీసు లాగా తలార కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా, నా మీద ఏమైనా మనసైందా? చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చినా మీలో చిలుపుతనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20. సిగ్గు పడకుండా చెప్పమ్మా. ఏలేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా? అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ, వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్, స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేలుకుని ఉంటాడని. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అందంగా అట్లీస్ట్ కమలహాసన్లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రి కదప్ప. చీ, అంత ముసలోడు ఎందుకు? అరవింద స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ ఉద్యమం వస్తుందో నువ్వే గోలాడతావు. శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా, వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. ఊమను ఏమే, ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయే వాడు ఎక్కడున్నాడు? చిరమప్పో చింగి జాని చిరమప్ప, అజ్జుల్లా గుజ్జుల్లా గుమాల జరి గుమ్మప్పో చిరమప్పో. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి? నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే మర్యాద ఇచ్చి. ఏం చెప్పేయండి బాబు. చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపు మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు. డ్రైనేజీ వీళ్ళు ఏం చెందుకుంటానే మన ఇల్లు, చిచి మా ఇల్లు, రెండేళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువ అయిపోద్దు. ఉంచుకో. ఇదిగో, గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి, నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడేమని రివాజు రా, కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్తే రెండో మందు ఏమిటో నీకు అర్థమైందా? నువ్వు అబ్బా వంకర శాస్త్రి, నువ్వు బాబు 5 రూపాయలు ఇస్తున్నా ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్ బాబు, అయ్ బాబు, అయ్ బాబు, నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి? నీలాగా పావలాలు అర్థం అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా అవసరా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. వాడు నీలాగే పావలు అర్థం వచ్చింటాడు, కావాలి అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బాగా చేసుకోవాలిరమప్పోరమప్పిరమప్ప. పాప, మీ ఓన్ ఫాదర్ కొట్టమని ఆర్డర్ వేశారు, వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా.
ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయింటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు ఈ అక్కకేనా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్కని గణమ రెక్కలు? ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల? ఈవిడో అక్క. ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ టూ అనమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? అందమైనోడు మంచోడు గవర్నర్. ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే, రాబాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐ యామ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉందో, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. నువ్వెవరివి? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డిప్యూటీ కలెక్టరు. అమ్మా ఈ పెంకట వచ్చేశాడు, వంటడి ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారు ఇచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాడై ఉంటాడా? చూద్దాం బాబు. ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిజలు అయ్యేమిటి? పెళ్లి చూపులు అయిపోయాక పెద్దన వంట కెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగా శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జన మొదలైందా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నానైనా? బీపీ, షుగరు, పైల్సు, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపం మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు, అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. అవుతుందేమో ఆలోచించుకో. నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు. ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది. తొందరగా వదిలించుకోపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగు నీదే గాని యువతల వాడి డైలాగు వినవు. ఊవను ఆటో ఆగు, 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 ఆగు. రే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు, మన చెప్పులు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావు నేను చెబుతా. ఓరి నీ మొహం పేరిపోను, శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొడవరా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వును. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది, ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. ఊవను ఇంకో ఆటో వచ్చి ఆగింది, ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి మన తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తీరుకున్నట్టు లేదు, చూసి చూసి ఎవరికి అంటగడతాడు నాకు తెలుసు. Oh.
చార్జి. థ్యాంక్స్ అన్న. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా, ఇంతమంది వల్ల కాలేదు, నువ్వొచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఏమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్నించి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ, ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి పెట్టుకున్నాను చెప్పు, మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. అన్ని తాళాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఆటో రన్నింగ్ ని బట్ట? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా, ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్ల పాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లలకని యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది, ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు. చిచి, కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటి ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే? ఆ వెర్రి చూపులు ఏంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడనైపోతున్నాను. అంత తెలియదు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ పోరగాళ్ళని ఇచ్చి కట్టబెట్టారు, నేను మాత్రం ముండికైపోతే మీరు నాకు దొరికేవారు కాదు. చదువు ఉంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకెన్ నిస్తత్వం. ఓ, మీరు తెలుగు లిటరేచర్ కదా, మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? ఎప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది, పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు?
ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. పుల్లి సాంబార్ నువ్వైతే, టమాటా చట్నీ నేనైతే, వడ మసాలా వడ గుత్తి వంకాయ నేనైతే, కంది పత్తడి నువ్వైతే, వడ పెరుగులో వడ వచ్చిందా? ఏ ముచ్చ మల్లే మురిచిపోయే మల్లే మొగ్గ, అరే ముట్టుకుంటే ముడుచుకుంటా అంత సిగ్గా, మబ్బే మసకేసిందిలే ఒక మంచి తరగా ఏసిందిలే, ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనసు దొరికిందిలే, మబ్బే మసకేసిందిలే మంచి చోటే మయ్యా. ఇదేంటే మున్సిపాలిటీ ఎద్దులాగా ఇంత లేట్ చేసా? నా లైలా, నువ్వు లైలావి కాదు, నా అనర్కలివి. దా దా, నీకోసం నిన్ను లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తున్నా. రాధా రాధే రాణి రావే, రాధవు నీవే కృష్ణుడు నేనే, రమ్యమైన మొదటి రాత్రి రాసలీలది. ఓహో సాంగ్ వేస్ట, ఇంకెందుకు లైట్ అరటి తొక్క, దీపాలు అరిపేసి మన్మధులు మొదపడతా. ఇదేంటి హెడ్ మీద పూలు బెడ్ మీద అలా విసిరిసావు? ఓహో బెడ్ నిండా ఉండక హెడ్ మీద ఎందుకనా? పలిచే పలిచే, నేను ఇంకా ఆగలవుతుంది. కాలి లేచో పాలి, అక్కడ చూడు. అదేంటే నా పాలు పిల్లి తాగతుంది? దానికి పాలు నీకు కష్టాలు. ఓహో నేను నోరున జీవిని ఏమైనా తాగచ్చు, పాప అది నోరులేని జీవిని దాని పోసావా? ఆహా ఓహో, నువ్వు ఎంత మనసున్న ఆడదానివే. ఏంటి నేను మనసున్న ఆడదానా? నీ చీపురు కట్ట మొఖానికి మొదటి రాత్రి కావాలట్రా పెంట చేట వెదవా. మర్యాదగా మాట్లాడకపోతే నువ్వు పోలందేవి మటర్ చేస్తావని మీ నాన్న నాకు చెప్పలేదే? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీతో ఏం చెప్పాను? ఏం చెప్పే గుర్తులేదు. పెట్టింది తిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పినట్టు తిని వెళ్ళిపోకుండా నా మెడల్లో దాలి కట్టడానికి నీకు ఎంత ధైర్యం? అమ్మో నాకేం తెలియదు బాబోయ్, మీ నాన్నే నువ్వు చెప్పాడు. ఆడపిల్ల తండ్రిగా ఆయన లక్ష్యం చెప్పొచ్చు, నీ బుద్ధి ఏమైంది? ఆ పిల్ల పర్సనాలిటీ ముందు మనది కుప్పతోటి లాంటి మొహమని నీకు అనిపించలేదు? ఏంటి అనిపించలేదు? చూడు చూడు, బాత్ నోరు లాంటి ఒక దాని పైన ఈగా వాలినట్టు ఒక మీసో, అదేంట్రా అది? అదేంటది ఎక్కడ ఎక్కడ ఇటు అటు గుంటలు, ఆ గుంటల్లో ఇన్ని బియ్యం వండుకుని అన్నం తినొచ్చు. రే ఇట్రా ఒక్క రోజైనా అద్దంలో నీ మొహం చూసుకున్నావా? చూడరా చూడు, ఈ మొహానికి ఈ మొహానికి నా మొహాన్ని ఒకే ఒక్కసారి చూడు, మాదిరి దిశిలా ఉంది, నీ మొహం కుప్పతో ఇలా ఉంది. అద్దంలో చూసుకో, రోజు అద్దంలో చూసుకోపోయినా సైడ్ కాదలో చూసుకుంటా. అందుకే ఇంత కంపు. నీ కంటిదే కాగా కనిపించినా కోకిలు లాంటి వాడిని, కాగి గుట్లు కోకిలు కాపురం చేసుకున్నట్టు నువ్వు నాతో పాటు ఎదిస్తే పో, అప్పుడే మీ సిస్టర్స్ ఫ్యామిలీ స్టార్ట్ చేసి ఉంటారు. మనం కూడా స్టార్ట్ చేసి మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లా ఓవర్టేక్ చేద్దాం. ఇదిగో శంకరయ్య, మీ అల్లుళ్ళిద్దరు ఆ కుప్పతొట్టు మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊవను. నమస్కారం. నమస్కారం నమస్కారం. అల్లుడు మామయ్య, నీ తోడళ్ళిద్దరూ ఆ కుప్పతొట్టు దగ్గర కూర్చున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిలు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు, ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఎగితే నువ్వు కొట్టేదావనా? గేర్ బాక్స్ ఏం కాదు, అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే
వరుసలో తమ్ముడైనా వయసులో అనేవి, అందుకే తమ్ముడు అనేవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి? బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి యదోపాలను చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు ఈడవంటే బాబు భద్రైపోతుంది. తమ్ముడు, నేను మాట్లాడితే పోపు మాడిపోద్ది అంటున్నాను, నువ్వు మాట్లాడితే డ్రైనేజ్ బద్దలైపోద్ది అంటున్నావు. కరెక్ట్. వీడేమో నట్టు బోల్టు అంటున్నాడు. అసలేడికి ఆటో షాప్ నట్ట లే నట్ట? సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లెక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణ రబ్బా, అదేనండి మొన్నే పెళ్ళైందని విన్నాను, శంకరయ్య గారి అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను, పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు అందుకని. అక్కడ బట్టలు పెడుతు అమ్మాయి ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడ అడిగితే ఆటో తీరారా, నువ్వు తోరుతున్న తోడలు గారారా, ముత్యాల చెమ్మ చెత్త రత్నాల చెమ్మ చెత్త, ఓ చెల్లి మురి పెముతూ ఆడెదమా, తల్ల తల్ల తిల్ల తిల్ల నవ్వులతో గాజులు గల గలలా, తోలు తోలు ఎన్న తోలు నా సామి కొమ్మకి వచ్చింది ఈడు, తోలు తోలు ఎన్న తోలు నా సామి కొమ్మకి వచ్చింది ఈడు, మేలు మేలు ఎన్న మేలు నా రంగ కొమ్మకి వచ్చింది మూడు, ఈ ముద్దు గుమ్మకి నేనేలి చూడు, నిలువమే వాళ్ళు పనుల తాన వయారి హంస నడత తాన, నీ నడకలు హొయలున్నది చానా, నువ్వు తుల్లు తుల్లు కల్ల కల్ల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు పుల్లలను చెల్లియా, ఒనకు వా అది నీతే తెలుసు, నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్, నీ తొత్త తోత చూసి పుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్, మనసు వణితే తండ్రి వణితే తండ్రి వణితే తండ్రి హోయ్, వయసు కొరితే తండ్రి కొరితే తండ్రి కొరితే తండ్రి హోయ్, తోట తూర గోంగూర బచ్చలి తూర తొత్తి నీర కరే పాటు తంటావా. బాబోయ్ నా మందంట రారా, నేను తాగాను రాళ్ళు చెక్క పట్ల నేను చచ్చిపోతాను. చచ్చిపోతావా? చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీలాంటి అనాకారి బ్యాడ్ మొగుల్ని కాటుకున్నందుకు బొద్దు దగ్గర మండి పురుగులో మందు తాగాను. నువ్వు తాగింది పురుగుల మందు కాదే, నేను తాగుతున్న మనుషుల మందు. చేసాలి తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటారేమోనని ఇలా పురుగుల డబ్బా తెచ్చుకుంటున్నాను. ఆ కాస్త నువ్వు తాగించాను అమ్మగడు మాట. ఈ రోజు రాత్రి నాకు మందు అలాగే ఈ మందు ఏదో నాకు దుమాకర్గా ఉందిరా రాజా, నాకు రోజు ఈ మందు కావాలి రా. దీనికి ఫుల్గా ఎక్కేసింది. ఇలా నువ్వు రోజు తాగితే మన కొంప పాత వచ్చిపోతుంది. పొరపాటు మంచి సీట్లో పెట్టకూడదు. నాకంటే చాలా లో
కేటగిరి వాడితో నేను కాపురం చేయలేను. అంతకంటే చచ్చిపోవటం మంచిదని ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇట్లు కస్తూరి ఇక బాబోయ్ నిజంగానే దాంట్లో పురుగుల మందు ఉంటే చచ్చిపోయేదన్నమాట. నీకి చేసి పెడితి కంద బత్తలి కూర రామచంద్ర. మే ఎవరో తెలుసా? తెలీదు. తెలీదా? ఇట వెంకరయ్య గారు అల్లుళ్ళం, పెళ్లి కొడుకు బావలం. మీకేం పాటలు వచ్చా? అన్ని వచ్చు. అన్ని వచ్చా? వివాహ భోజనం చోలీకి పిచ్చే వేసుకోండి. ఓకే అర్థమైపోయింది. ఇదిగా పెళ్లిలో ఎవరైనా వాయించమంటే చోలీకి పిచ్చేది వాయించాలి. జీలకర్ర పెట్టిన చోలికి పిచ్చే, తలం పెట్టిన చోలికి పిచ్చే, తలంబ్రల పోసిన చోలికి పిచ్చే, ఉంగున్న చోలికి పిచ్చే, ఉంచున్న చోలికి పిచ్చే. ఎందుకంటే పెళ్లి కొడుకు మా ముగ్గురికి బోమర్జీ కుంచు సరసం అన్నమాట. ఏమాత్రం తేడా వచ్చిందో మీ అందరికి చోలీ పిచ్చరే సార్ ఏంది పడకైపోతాను ఇప్పుడు చేస్తాను చూడు. నన్ను కొడతావరా నువ్వు? ఇంకా నేను ఊరుకోను. ఎంత పొగరే నీకు, నీకు తిండి పెట్టినందుకు నాకు డబ్బులు ఇస్తావా? నిన్ను నీ బెదిరింపు వ్యవహారాలు నా దగ్గర పెట్టుకోకు. ఎప్పుడైతే నా చెయ్యి పట్టుకునే ధైర్యం నీకు వచ్చిందో నువ్వు ఈ కొంపలా ఉండడానికి వీల్లేదు. వెళ్ళ, నువ్వే ఉన్న నన్నింట్లోంచి వెళ్ళమండడానికి. ఇది నా ఇల్లు, నాతో పెట్టుకోకు. ఏమైంది? నువ్వు అసలు కండ తల్లివేనా? నీ కొడుకు నీ కోలు కొడుతుంటే తూ తూరుకుంటా. ఏం బ్రదర్, మీ ఆవిడ కూడా నీకు నేతిగారు ఎట్టిందా? అంటే నువ్వు కూడా నేతిగారు తిన్నావు అన్నమాట. వంటకి మంట, పంటకి పెంట, కరెక్ట్ కుదిరిందనమాట. బ్రదర్ నాదో చెత్త డౌట్ అడగరా, ఉడియల్లంటే ఐడియా ఇస్తాను. ఏదో ప్లాన్ ప్రకారంగా లేడీస్ వారు మొదలైందేమో అని అనుమానం. నెల్లూరులో సారా ఉద్యోగం ఇలాగే మొదలయ్యి స్టేడియం తో పాకింది. అలా వారు మొదలవ్వకుండా మధ్యలో సెంటర్ లోనే కట్ చేయాలి, లేకపోతే నీట్ అయినది నాటైనది బద్దలు అయిపోద్ది. అబ్బో ఆటో వస్తున్నాడు తమ్ముడు. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరవు. మర్యాదగా మా ముగ్గురు పిల్లలకి ఊర్సింగ్ అడ్రస్ ఇచ్చేయండి. అండి చెత్త పని ఆగి మర్యాద.
నా పెళ్ళాన్ని నీ దగ్గర పెట్టుకుంటావా? పెట్టుకునే ముందు మొగుడు ఎదవని అన్నారు కదా, నన్ను అడగాల్సిన అవసరం లేదు నీకు. ఇలాంటి వాళ్ళు మా పెళ్ళాలని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని పొయ్యిలో బూడిదిలాగా తీసేవతల మారేస్తున్నారు. నువ్వు ఆ ముష్టి 30 రూపాయలు ఇవ్వకపోతే మా పెళ్ళాలు మమ్మల్ని కులికాలు పెట్టి పందులు కొట్టినట్టు కొట్టేవాళ్ళ. ఏంట్రా ఏంటా చూపు, రొయ్యలా మీసం పెంచావు గాని దానికి రోషం లేదు, దున్న పోతలా శరీరం పెంచావు గాని దానికి సిగ్గు శరం ఏది లేదు. మిస్టర్ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతో రెస్పెక్ట్ ఇచ్చేది? గేర్ బాత్స్ మీసం తచ్చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్ట ముందే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవతల పారే లేదా? ఓహో ఇప్పుడు అర్థమైంది, మీరెవరో మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మే ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుతని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా అయిపోతున్నాడు ఏమిట్రా, ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా, మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్లాగా ఎలా పెంచేసావు? ఇదిగా ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ తప్పు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరించిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను. ఏంట్రా ఫైల్ చూపుతావా? మీరు జెంట్లమెన్ను, నేను జెంట్లమెన్ను, జెంట్లమెన్స్ జెంట్లమెన్స్ తోర్చుని మాట్లాడుతుంటారు కదా. ఇది జెంట్లమెన్ చేసే పనా? జెంట్లమెన్ గ్లోబు తిప్పేది. ఇప్పుడు మీ ఉభయులు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా. ఊమానండి శుభం, ఒరే శంకరం ఈ తాంబూలం అటు